హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సూర్య టీవీ. ఈరోజు మనం గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సమగ్ర శిక్షా డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి మనకి అసిస్టెంట్ ప్రోగ్రామర్, అలాగే సిస్టమ్ అనాలిసిస్ట్, అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్, ఎంఐఎస్ కోఆర్డినేటర్, అలాగే ఐఈఆర్పిఎట్, ఐఈఆర్సి, మనకి ఈ పోస్టులకు గాను క్వాలిఫైడ్ అండ్ నాట్ క్వాలిఫైడ్ లిస్ట్ అనేది మనకి రిజల్ట్గా పెట్టారు ఫ్రెండ్స్. ఈ దీనికి సంబంధించిన డీటెయిల్స్ అంటే ఇవి చాలామంది అప్లై చేశారు. అప్లై చేసిన వాళ్ళందరికీ కూడా క్వాలిఫైడా నాట్ క్వాలిఫైడా అనేది మనకి ఇక్కడ లిస్ట్ ఇచ్చారు. డిస్టిక్ వైజ్, అలాగే మండల్ లెవెల్లో కూడా ఇచ్చారనమాట. అది ఒక్కొక్క పోస్ట్కి ఒక్కో వీడియో చేయబోతున్నాం ఫ్రెండ్స్. మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేశారో ఆ వీడియో చూసి మీరు తెలుసుకోండి ఫ్రెండ్స్ రిజల్ట్ అనేది. ముందుగా మనము అసిస్టెంట్ ప్రోగ్రామర్ డిపిఓ అంటే డిస్టిక్ లెవెల్లో ఇది పెట్టారు. ఈ పోస్టుకి సంబంధించిన రిజల్ట్ అనేది ఇప్పుడు నేను చూపిస్తున్నాను. దీనికి టోటల్ 890 మెంబర్స్ ఈ దీనికి అప్లై చేసుకున్నారు. దీంట్లో 754 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు, 136 మెంబర్స్ నాట్ క్వాలిఫైడ్ అనమాట. ఇక్కడ నేను ఇవి చాలా ఉన్నాయి చూపించడానికి, నేను చూపిస్తున్నాను. మీ నెంబర్ ఉందా లేదా చూసుకోండి ఫ్రెండ్స్. సో ఇలా 890 మెంబర్స్ మొత్తం పెట్టారు. ఇవి కేటగిరీ వైజ్ కూడా డివైడ్ చేసి ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఈ మీ నెంబర్ ఇందులో ఉందా లేదా చెక్ చేసుకోండి. ఇది మాత్రం అసిస్టెంట్ ప్రోగ్రామర్ డిపిఓ డిస్టిక్ లెవెల్కి గాను. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల మీ మంచి ప్రతి అప్డేట్ మీ వరకు త్వరగా చేరుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దీనికి అప్లై చేసుకున్న వాళ్ళందరూ కూడా ఇది వీడియో అనేది షేర్ చేయండి ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సూర్య టీవీ.